రానున్న ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బలగాలతో కాకుండా అంతర్జాతీయ శాంతి సంస్థలతో ఎన్నికల నిర్వహణ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి కేకే మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమావేశంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కామిని వనిత, సిరిసిల్ల బ్లాక్ అధ్యక్షుడు సూర్యదేవరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ గౌడ్, మునిగేల రాజు, అల్లం సాయి, చుప్పదండి ప్రకాష్, అనల్దాస్ బాను తదితరులు పాల్గొన్నారు. నిర్ధారణకు వచ్చింది ఇవాళ. వచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు మాట్లాడుతాను. ఆయన ఏమనంటే, నేను అందరు ఎమ్మెల్యేలు పోలీసులను వాడుకుంటారు, నేను పోలీసు యంత్రాంగాన్ని వాడుకోని చెప్పి దాని మీద నేను ఇంతకుముందు చెప్పిన మీకు అనుకుంటేనే ఏదో అంటారు చూడండి. ఈ చెప్పేటి శ్రీరంగ రీతిలో తొచ్చేటి ఇంకోటి అన్నట్టు ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం మీదనే ఆయన ఆధారపడి ఇక్కడ తన యొక్క రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునే ప్రయత్నం తను చేస్తాడు. ఇవాళ తనకు అన్యాయంగా ఉన్న వాళ్ళను, తన చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళని మాత్రమే ఇవాళ ఎలక్షన్ కోడ్కు కూడా వ్యతిరేకించి ఇవాళ వారు ట్రాన్స్ఫర్లు ఏ విధంగా చేసినప్పుడు మీరు అందరు కూడా గమనించవచ్చు. ఇవాళ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాటన్నింటి కూడా మేము తగిన చర్యలు తీసుకున్నప్పుడు తప్పకుండా అట్లాంటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తుల మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. కానీ రాజ్యాంగాన్ని, చట్టాన్ని అందరు గౌరవించాలి కాబట్టి దాని ప్రకారం మేము కూడా నడుచుకుంటాం. రెండవది, నేను మందు వంచ, నేను పైసలు వంచ, ఇవన్నీ నేను చేయను అని చెప్పి వారు చెప్పుకుంటూ వస్తాను. మంచిదే, రాజ్యాంగంలో కానీ ఎలక్షన్ కోడ్లలో కానీ ఎక్కడ కూడా మందు వంచాలే, పైసలు వంచాలని ఎక్కడ లేదు. ఇలా వీటన్నిటికీ అతీతంగా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో, ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఎలక్షన్లు జరగాలనేది, అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నిబద్ధత పెట్టింది. ఎలక్షన్లో క్యాండిడేట్ ఎవరైతే పోటీ చేస్తారో వారికి హయ్యెస్ట్ గరిష్ట పరిమితి 25 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చునని చెప్పింది. ఎందుకంటే వెహికల్ వాడుకోవడం కానీ, అలాగే మైకులు పెట్టుకుంటే కానీ ఇలా చేసుకోవాలి. పెద్ద పెద్ద బహిరంగ సభలు ఇవన్నీ పెట్టి మానవ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఇవాళ ఏ విధంగా చేస్తున్నో అందరూ కూడా తెలుసు. ఏది ఏమైనప్పటికి కూడా ఎన్ని కుప్పిగంతులు వేసినప్పటికి కూడా ఇలా నయాన భయాన అనేకమైన ఇవాళ పొర్లుదండాలు ఆపద మొక్కులు మొక్కుతూ ఉన్నారు. మళ్ళీ అలా ఎలక్షన్ల మూమెంట్లోనేమో అనేకమైన హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఇవాళ నిన్నటి వరకు కూడా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారి తేటిదళం ఏమైంది ఏంటంటే, ఇవాళ మేము మందు పోసిన, పైసలు ఇచ్చినా మాకు ప్రజలు ఓట్లేసే పరిస్థితుల్లో లేరు, మొన్నటానికి ఇచ్చినవిగా ఆ ఏదో మాయమాటలు చెప్పినాం, అనేకమైన అమలు కానీ హామీలు ఇచ్చినాం, మందు పోసి ఆ హామీలతో పాటు మందు పోసి డబ్బులు వంచితే మాకు ఓట్లు వేసినారు, ఇప్పుడు ఆ పరిస్థితి చేయదాటిపోయిందని చెప్పి వాళ్ళు అర్థం చేస్తారు. కేటీఆర్ గారికి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలా నిజంగా నీ మాట మీద నీకు నమ్మకం ఉన్నట్టయితే, నీ మాట మీద నిలబడే మనస్తత్వం నీకు ఉన్నట్టయితే, ఇవాళ నేను ఆ రోజు మీరు చెప్పిన తర్వాత ఒక సవాల్ విషయం నేను సిరిసిల్ల రాష్ట్ర వ్యాప్తంగా మీరు మద్యం దుకాణాలు బంద్ చేస్తే మంచిది ఎలక్షన్లల్లా. ఒకవేళ నీవు నేను సచ్చిలుణ్ణి, నేను ప్రజాస్వామ్యయుతంగా నేను ఎన్నిక కాబడతా, నేను మందు వంచ, నేను డబ్బులు వంచ అంటే ఇక్కడ ఒక పని చేద్దాం మనం. ఇక్కడ మీరు రండి, ఎవరైతే పోటీలో ఉంటామో కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వస్తా, ఇవాళ అదే మాదిరిగా వేరే బీజేపీ పార్టీ నుంచి అంటే వాళ్ళు వస్తారు, అన్ని పార్టీలు మీరే ఆహ్వానించారు. ఎందుకంటే మీరు ఇక్కడ ఇవాళ మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి. సిరిసిల్ల అంబేద్కర్ సాక్షి అందరం కూడా ఇక్కడ మనం అందరం కూడా ఒక ప్రమాణం తీసుకుందాం. ఇలా ఇవ్వడం కూడా మేము ఎలక్షన్ కమిషన్ ఏదైతే పరిధిలో ఉందో ఆ పరిధిలో లోబడే మేము ఎలక్షన్ ఖర్చులు చేస్తాం అని చెప్పి చెప్తూ, అట్లీస్ట్ సిరిసిల్ల జిల్లాలో నీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మద్యం దుకాణాలు అన్నింటి కూడా బంద్ చేయించు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన రేటు నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయించు. ఇక నువ్వు ఇంకా నిరూపించుకోవాలనుకుంటున్నట్టయితే ఈ సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలోని ఎలక్షన్లను నేను సజెస్ట్ చేస్తున్న ఇవాళ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఉంటుంది ఒకటి ఈ రాష్ట్రంలో. అది అన్నింటిలో ప్రజాహితం కొరకు, ప్రజల సంక్షేమం కొరకు, ప్రజా వ్యతిరేక చట్టాలు వచ్చినా, ప్రజా వ్యతిరేక జీవోలు వచ్చినా, ఇలా ప్రజలలో ఏమైనా కరప్షన్ ఉన్నా కానీ అది వాటన్నిటి మీద అది ఎప్పటికప్పుడు అది స్పందిస్తుంటుంది. సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీని నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఆ ఫోరం ఫర్ గవర్నెన్స్ ఏదైతే ఉందో, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఏదైతే ఉందో దానికి అప్పచెప్పి దాని ఆధ్వర్యంలో ఎలక్షన్ నిర్వహించేటట్టు మనం చూసుకుందాం. ఇవాళ పోలీసు వాళ్ళని వాడా అంటున్నావు, సార్కు చాలా ఇంటర్నేషనల్ ఇన్విటేషన్స్ వస్తుంటాయి. సార్ ఊమంటా అంటే ఈ ఇన్విటేషన్ వచ్చింది, ఆ ఇన్విటేషన్ వచ్చింది, ఈ దేశం పోతున్నా, ఆ దేశం పోతున్నా అని చెప్పి సార్ పోతా ఉంటాడు. ఇలా ఎవరు వెళ్ళరు, ఏ రాష్ట్రంలో దేశంలో ఎవరిని కూడా వెళ్ళరు. కానీ సార్ చాలా వెళ్తారు కదా సార్, ఎందుకంటే దేశంలో అమెరికా చదివచ్చిండు,
ఇక అనేకమైన తెలివి ఉన్నది కాబట్టి వారు చాలా అవార్డులు వచ్చినాయి వాళ్ళ యొక్క మున్సిపాలిటీ పరిపాలనలో అలాగే ఐటీ రంగం కూడా చాలా అభివృద్ధి చెందింది జౌరుశాఖ అధ్వర్యంలో చాలా అభివృద్ధి చెందింది అని చెప్పి చాలా అవార్డులు వచ్చినాయి కాబట్టి మరి వచ్చినేవో ఇప్పించుకున్నారు మాదిరిలో కానీ ఇక పేపర్లు మాత్రం అవ్వబడుతున్నాయి ఇవన్నీ కాబట్టి ఆ సార్ నేను ఏమి రికమెండ్ చేస్తున్నా అంటే అది ఎంతవరకు సాధ్యమైతే కాదో నాకు తెలియదు కానీ భారత రాష్ట్రపతి గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక ఉత్తరం రాసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఉత్తరం రాసి యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ కోర్స్ అని ఒకటి ఉంటుంది దాన్ని ఇక్కడ వచ్చి ఎలక్షన్లప్పుడు దాని ఆధ్వర్యంలో ఈ మన పోలీసులను అందరం పక్కన పెడదాం ఇక సిఆర్పిఎఫ్ అంటే ఇంకోలకు ఉండొచ్చు మిలిటరీ అంటే బీజేపీ ఆధ్వర్యంలో ఉండొచ్చు సిఆర్పిఎఫ్ ఇంకోల ఆధ్వర్యంలో ఉండొచ్చు కాబట్టి ఈ యూనియన్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ కోర్స్ అని ఒకటి ఉంటుంది దాని ఆధ్వర్యంలో ఎలక్షన్ నడిపించడానికి ఒక ఉత్తరం రాద్దాం ఇలా ఇక రోజు వచ్చినప్పుడు అలా మీ దయ ఉంటే నేను గెలుస్తా నేను వీళ్ళు మందు వంచా ఇవన్నీ మద్యం మంచా నేను పైసలు మంచా అని చెప్తూనే ఉన్నావు అరిగిపోయిన రికార్డుతో చెప్తా ఉన్నావు ఎందుకంటే ఓటమి భయంతో నువ్వు మాట్లాడుతున్నావు ఇవన్నీ కూడా కాబట్టి ఇప్పటి కూడా నేను కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తుంది అంటే ఈ ఊగదమ్ముడు ఉపన్యాసాలు వద్దుగా మళ్ళీ ఓట్లు దండుకునే ఉపాయం ఏది ఎంతసేపు మళ్ళీ సింపతి గెయిన్ చేసి మళ్ళీ ఓట్లు సంపాదించాలని ఒక ఉపాయం కొద్దీ ఇవన్నీ ఒక సింపథెటిక్ మాటలు మాట్లాడుతూ నేనేదో సచ్చిలుని నేను ఇంతకుముందు నేనేం పంచా అని చెప్పి ఇంతకుముందు నువ్వు మంచిందే మద్యం మంచి గెలిచినావు ఇంతకుముందు నువ్వు మంచిందే మనీ మంచి గెలిచినావు ఇవాళ అడుగడుగున నిన్న మొన్న సెస్ ఎలక్షన్ చూసుకున్నట్టయితే ఇవాళ మీ బండారం అంతా బయటపడుతుంది ఎవరైనా పైసలు మంచారు ఎంపీటీసీ ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్లలో జడ్పీటీసీ ఎలక్షన్లలో ఎవరైనా మంచి అయిపోయి నువ్వు సచ్చిలు అన్నట్టయితే మా నీ దగ్గరున్న హిందీ నాయకులు కూడా అదే విధానాన్ని ఫాలో కావాలి కదా వాళ్ళతో కూడా నువ్వు అదే ఫాలోయింగ్ చేయించాలి కదా అవన్నీ ఎక్కడ చేయాలని ఇవాళ ఇవాళ కేవలం నీతి సూత్రాలు చెప్తున్నావు ఇవాళ వీటన్నింటి కూడా అందుకే కేటీఆర్ గారికి అది సవాలే అనుకుంటాడా ఆయనే నా విజ్ఞప్తి అనుకుంటాడా లేకుంటే ఆయనకు ఆ మాట మీద నిలబడే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తిగా నేనే నా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అనుకుంటాడా ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నా ఆయనకే నేను ఈ సిరిసిల్ల ఎలక్షన్స్ను అసెంబ్లీ ఎలక్షన్స్ను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉన్నది ఇక్కడ నేను ఒకవేళ సజెస్ట్ చేసిన ఆర్గనైజేషన్ తనకు నచ్చకుంటే వేరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నట్టయితే వారికి అప్పచెప్పి సిరిసిల్ల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో డే టు డే ఎక్స్పెండిచర్ తీసుకుంటా మనం ఎలక్షన్ జరిపిద్దాం స్వచ్ఛ స్వేచ్ఛాయుత వాతావరణంలో మందు షాపు లేకుండా మన డబ్బు లేకుండా పోలీసుల యంత్రాంగం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇవన్నీ కూడా నడిపించే ధైర్యం అనుకుంటే దానికి ఒప్పుకోవాలని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను ఆయనకు అదే మాదిరిగా పోలీసు యంత్రాంగాన్ని కూడా వాడుకొని అంటాడు కాబట్టి ఈ పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఇలా సిఆర్పిఎఫ్ చేతులకు అప్పచెప్దామా ఈ ఎలక్షన్లను లేకుంటే ఇండియన్ ఆర్మీ చేతులకు అప్పచెప్దామా లేదంటే ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న యూనియన్ పీస్ కీపింగ్ ఫోర్సులు ఎవరు ఉంటే ఆ దేశాల నుంచి తెప్పించి యూఎన్ ఫోర్సులు ఎవరు ఉంటే తెప్పించి వాళ్ళకి అప్పచెప్పి సిరిసిల్లలో ఉన్న ఎలక్షన్లను ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలకు లేకుండా ఉండే వాతావరణంలో నడిపించడానికి నీ మాటకు కట్టుబడి నువ్వు ఉన్నట్టయితే దానికి నువ్వు మీరు ముందుకు రావాలని చెప్పి నేను వాళ్ళకు ఇలా డిమాండ్ చేస్తున్నాను.